वेलकम टू एबी लोकल टीवी न्यूज बुलेटिन मध्ये का हेडलाइन शुदा నేడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి 10,000 కరోనా రోగులకు ముప్పు కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్ రాష్ట్రంలో తీవ్ర సర్వే చేస్తున్నట్లు తెలిపిన ఆళ్ల నాని ब्लैक फंगस सोकिन वारु अदैर्य पड़वद्दु ई व्याधिनी आरोग्यश्रीलो चेर्चमनी आरोग्यशाख मुख्य कार्यदर्शी अनिल कुमार सिंघल स्पष्टम సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది కూడా అమలు చేసింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీని తాము నిలబెట్టుకుంటున్నామని వైఎస్ జగన్ చెప్పారు. కరోనా పరిస్థితుల్లోనూ తాము ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఉంటాను అని చెప్పి మాట చెప్పా. ఇచ్చిన మాట ప్రకారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడున ఇస్తామన్న అప్పటిదాకా అరకొరగా ఇస్తా ఉన్నా ఆ 4,000 రూపాయలను అరకొర మందికే ఇచ్చే పరిస్థితులను మారుస్తూ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో అక్షరాల 10,000 రూపాయలు పడివి మీ ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది డబ్బు పడింది అని చెప్పి మాట. 2019వ సంవత్సరంలో 1,02,478 కుటుంబాలకు 102.4778 కోట్లను 2020వ సంవత్సరంలో 1,09,231 కుటుంబాలకు 109.231 కోట్ల రూపాయలను రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడమైనది. నేడు అనగా 18/5/2021వ తేదీన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అర్హులైన 119,875 కుటుంబాలకు 119.875 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ వారి బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీ చేయుచున్నారు. మాట చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉన్నారు లీటరు. దాని అక్షరాల 9 రూపాయలకు పెంచుతూ 81 బంకులను ఐడెంటిఫై చేయడం జరిగింది. వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార సోదరుడికి కూడా ఐడెంటిటీ కార్డు ఇచ్చాం. బంకులోకి వెళ్లి డీజిల్ పట్టేటప్పుడే ఆ డీజిల్ మీద ఆ సబ్సిడీ సొమ్మును తగ్గించి డీజిల్ అప్పటికప్పుడే పట్టే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. వేటకు వెళ్లి మత్స్యకారులంతా కూడా వాళ్ళ జీవితాలు ఇంటికి తిరిగి వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితిలో గడుపుతా ఉన్న పరిస్థితులు. వేటకు వెళ్లి ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే ఇది జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ పొరపాటు ఏదైనా జరిగితే అక్షరాల వాళ్లకు 10,00,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము ఎక్స్ గ్రేషియా అని చెప్పి కూడా చెప్పడానికి కూడా సగర్వపడతా ఉన్నా. అసల బాధ తీర్చుటకై జిల్లాకో హార్బర్ పెడుతున్నాడు మత్స్యకార మహిళకు 10,000 భరోసా ఇస్తున్నాడు. మొదటి దశ
ఈ దశలో 1590.80 కోట్ల రూపాయల పెట్టుబడితో మచిలీపట్నం మరియు నిజాంపట్నం హార్బర్ల ఆధునీకరణకు నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె మరియు తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పాడ వద్ద కొత్తగా హార్బర్లు నిర్మాణ పనులు ప్రారంభమైనవి. రెండవ దశ అలాగే రెండవ విడతలో 1365.53 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం వద్ద విశాఖ జిల్లాలోని పూడిమడక వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప వద్ద మరియు ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం వద్ద కూడా నూతన హార్బర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి నిర్మాణపు పనులు ప్రారంభించుటకు చర్యలు తీసుకునబడుచున్నవి. రెండు విడతలు కలిపి మొత్తం పెట్టుబడులు 2875.15 కోట్ల రూపాయలు. అలలకు ఎదురెళ్ళే టోళ్ళమే హైలెస్సా, ఎగిరే ఎగిరే సేపల్లియే కాడి బతికే టోళ్ళం హైలెస్సా. I request the honorable minister garu to kindly give his address. ధన్యవాదాలు సార్. ఈరోజు మూడవ విడత మత్స్యకారు భరోసా ప్రతి వేటకెళ్ళేటటువంటి మత్స్యకారుడి ఖాతాలో జమ చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం చాలా అదృష్టంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మత్స్యకారులందరి తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ కోవిడ్ పరిస్థితుల్లో దేశాలు రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో ఒక సడలని సంకల్పంతో అన్ని వర్గాల ప్రజలకి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మీరు చేస్తున్నటువంటి ఈ పరిపాలన ఇతర రాష్ట్రాలకైతే నిజంగా దిక్సూచిలా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మత్స్యకారులు తీర ప్రాంత మత్స్యకారులు కావచ్చు దేశీయ మత్స్యకారులు కావచ్చు లేదా ఆక్వా రైతులు కావచ్చు అన్ని రకాల మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచించి ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం సార్. వారి కుటుంబాలకు అండగా తోడుగా ఉంటామన్న మాటను నిలబెట్టుకుంటూ ఈ కోవిడ్ సమయంలో కూడా కష్టాలు ఎన్నున్నప్పటికీ ఆర్థిక వనరుల విషయంగా మాకున్న కష్టాల కన్నా కూడా ప్రభుత్వానికి ఉన్న కష్టాల కన్నా కూడా పేదవాడికి సామాన్యుడికి ఉన్న కష్టాలు ఎక్కువగా ఉన్నాయని భావించి వారికి మాత్రం ఎటువంటి డోకా ఇబ్బంది లేకుండా చూడాలన్న తపన తాపత్రయంతో ఈరోజు అక్షరాల 119875 మత్స్యకార కుటుంబాలకు ఈరోజు నేరుగా బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా 120 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి పోయే. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై స్పందించారు. కరోనా రోగుల పాలిట పెనుముపుగా పరిగణించిన బ్లాక్ ఫంగస్ సమస్యను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా రోగులు కంటి చూపు పోగొట్టుకోవడమే కాకుండా కొన్నిసార్లు మృత్యువాత కూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇకపై బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. మరోపక్క రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారని వివరించారు. ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా కోవిడ్కి సంబంధించి ప్రతి అంశంలోనూ కూడా మరి కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇంకా సదుపాయాలు పెంచమని మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏదైతే ప్రభుత్వం ద్వారా టెండర్ పిలిచామో అవన్నీ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్లో మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్నీ కూడా మరి పెడితే ఇంకా హాస్పిటల్స్ మీద లోడ్ తగ్గుతుంది. ఆ విధంగా కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా
ఈ ఆక్సిజన్ సదుపాయం ఉంటే కొంతమంది పేషెంట్లను అటు కూడా షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాం జరుగుతూ ఉంది. ఫేవర్ సర్వే పరంగా అంటే ఫేవర్ సర్వేను ప్రధానంగా ఎవరైతే పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్ సంబంధించి వారి తాలూకు ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే వారికి సంబంధించి మనం ప్రధానంగా ఫేవర్ సర్వేని కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది. ఫేవర్ సర్వేలో మనకు వచ్చినటువంటి మన ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి కేసులకు సంబంధించి అవసరమైతే వారిని కోవిడ్ సింప్టమ్స్ తక్కువగా ఉంటే వారిని కోవిడ్ కేర్ సెంటర్స్కు, అదేవిధంగా ఏదైనా సింప్టమ్స్ ఎక్కువ ఉంటే వారిని హాస్పిటల్స్కు, ఇంకా హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని అక్కడ డాక్టర్స్ కనుక ప్రిఫర్ చేస్తూ హోమ్ ఐసోలేషన్ వరకు ఉండి హోమ్ ఐసోలేషన్లోనే వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరైతే మరి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ కోవిడ్ కారణంగా చనిపోతే వారి పట్ల మనం మానవతా దృక్పథంతో ఉండాలి. వారికి సంబంధించి వారు అనాథలు అవ్వకుండా, కుటుంబం అనాథలు అవ్వకుండా, రోడ్డు మీద పడకుండా తక్షణ సహాయం ఏదైనా చేసే విధంగా కుటుంబం సంబంధించి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాం జరుగుతూ ఉంది. ఇప్పుడు పడుతుంది దానికి సంబంధించి ఎంత ఏమిటి అనే దాని మీద ఒక విధి విధానాలు సాయంత్రానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానికి ఆయన చెప్పే ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తారు. సార్, ఆక్సిజన్ బెడ్స్ కొరత ఉంది అని అంటున్నారు, అంటే ఉన్న హాస్పిటల్స్కి ఆక్సిజన్ బెడ్స్ కొరత ఉంది అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మీరు ఏదైనా ఏర్పాటు చేసినా ఉన్న వాటికే మీరు ఆక్సిజన్ సప్లై చేయనప్పుడు కొత్త దానికి ఎలా సప్లై చేస్తారు? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మనం అందుకనే ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సంబంధించి కూడా మనం ఎక్కువగా దృష్టి పెట్టి దాదాపుగా 10,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని మనం టెండర్స్ పిలవటం జరిగింది. ఈ నెలలోనే 2,000 పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనకు రాబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా కోవిడ్ కేర్ సెంటర్లో మనం ఫిక్స్ చేయబోతూ ఉన్నాం. ఈ విధంగా అందుకని మనం బెడ్స్ సంఖ్య మనకున్నటువంటి ఆక్సిజన్ అలాట్మెంట్ వచ్చి మ్యాగ్జిమ్ 590 మెట్రిక్ టన్స్ మాత్రమే. అయినా సరే మనం ఇతరత్ర సోర్స్ని పెంచుకుని మనం 610 వరకు కూడా మనం 610 మెట్రిక్ టన్స్ వరకు కూడా మన ఆక్సిజన్ని మనం ప్రొక్యూర్ చేసుకోగలుగుతాం. జరుగుతున్నటువంటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఫీవర్ సర్వేని మరింత పకడ్బందీగా చేయాలన్న ఆలోచన చేయటం జరిగింది. ఈ ఫీవర్ సర్వే ఎక్కడైతే మనకి మనం చేస్తూ ఉన్నాం, ఒక కేసులు ఐడెంటిఫై అయితే వారందరికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించడం, లేకపోతే వారికి ఉన్నటువంటి సివియారిటీని బట్టి సింప్టమ్స్ని బట్టి హాస్పిటల్కి తరలించి, లేకపోతే హోమ్ ఐసోలేషన్లోనే వారికి పూర్తిగా పూర్తి స్థాయి చికిత్స అందచేయటం అనేది మనం చేస్తూ ఉన్నాం. లాక్డౌన్ దిశగా అయితే ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి ఇప్పటివరకు 9 కేసులు నమోదాయి, 9 కేసులు నమోదాయి. దానికి సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందో అక్కడ పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించమని, అవసరమైనటువంటి మందులను కూడా సిద్ధం చేసి ఉంచమని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో ఈ బ్లాక్ ఫంగస్ సోకిన వారు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చామని, రాష్ట ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించామని, ఇంకా ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారు ప్రభుత్వానికి వివరాలు అందించాలన్నారు. దాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి ఇవాళ మేము ఆ స్కీమ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటున్నాం. బహుశా ఇవాళ రేపు ఆ గవర్నమెంట్ ఆర్డర్ కూడా విడుదల చేసి ఆ జిల్లా కలెక్టర్ అందరినీ కూడా ఈ కొత్త అనౌన్స్మెంట్ ఏదైతే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేశారో దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా జిల్లాధికారి యంత్రాంగం కృషి చేస్తుంది. అదేవిధంగా ఈ నిన్న ఏదైతే బ్లాక్ ఫంగస్ గురించి చాలామంది చర్చించుకున్నారు, అంటే మ్యూకర్ మైకోసిస్ అంటారు దాన్ని, ఆ డిజీజు దాన్ని మనం ఏ విధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలనో, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి ఏదైతే
ఇంజెక్షన్స్ ఉన్నాయో ఆ కొనుక్కునే విధానం ఇవన్నీ మీద కూడా డిస్కషన్ అయింది. డిస్కషన్ చేసి ఒకటి ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్లో ఈ మ్యూకర్ మైకోసిస్ని ట్రీట్ చేసేటువంటి సామర్థ్యం ఉంది, అక్కడ కావాల్సినటువంటి డాక్టర్స్ ఆ క్వాలిఫైడ్ మెడికల్ పర్సన్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్లో అరేంజ్మెంట్స్ వెంటనే ప్రారంభించుకోమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన పార్టీ నాయకుల పైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణలు దారుణమని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రఘురామ మానసిక స్థితిని కూడా వైద్యులు పరీక్షించాలని సూచించారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి సొంత నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి మెజారిటీతో గెలిచారని విర్రవీగుతున్న రఘురామకృష్ణరాజు ఆ ఓట్లు జగన్ చూసి ప్రజలు వేశారని గుర్తులేదా అన్నారు. దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి నీకు వత్తాసు పలుకుతున్న పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. వేరే పరీక్షలు పాదాల పరీక్షలే కాకుండా ఆయనకి ఒక మెంటల్ హాస్పిటల్కి పంపించి పరీక్షలు చేయాలన్న నాకు అనుమానంగా ఉంది. గత కొంతకాలంగా నేను అనుకుంటూ ఉన్నా ఆయనకి ఆయనకి కొంచెం మైండ్ మతి భ్రమించిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో కూడా నేను 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది మనకి దగ్గర దగ్గరగా 2 సంవత్సరాల కాలంగా ఆయన గమనిస్తూ ఉన్నాను. పార్లమెంట్లో కూడా ఆయన పార్లమెంట్కి వచ్చినప్పుడు 2 చేతులతో 2 ఫుల్గా కవర్లు పట్టుకుని పార్లమెంట్కి వస్తూ ఉంటారు. ఏంటి ఆ కవర్లు అంటే దాంట్లో పూతరేకులు రకరకాల స్వీట్లు పట్టుకొచ్చి సెంట్రల్ హాల్లో అందరు ఎంపీలకు పంచిపెడతా ఉంటారు. ఆయన అందరూ కూడా ఒక స్వీట్ బాయ్ అని పేరు పెట్టుకుని నవ్వుకుంటూ ఉంటారు. అతను వెళ్తుంటే వెనకాల అతనే అందరికి పంచిపెట్టడం, అందరి దగ్గర స్వీట్లు ఇవ్వటం, అందరితో నవ్వించుకోవడం చేస్తూ ఉంటాడు. అతనికి అవసరం ఉన్నా లేకపోయినా కూడా భారతదేశంలో ఉన్న ఎంపీలు అందరితోనూ కూడా వెళ్ళి అన్ని పార్టీల ఎంపీలతో కూడా పలకరించి అందరితో అనవసరమైన పనికి మాలిన సూళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. కృష్ణా జిల్లా మైలవరం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మరియు ఎస్ఈబి ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశానుసారం అంతరాష్ట సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించిన మైలవరం పోలీసులు మైలవరం మండలంలోని మెరిసిమిలి చెక్పోస్టు వద్ద తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 420 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 2 ద్విచక్ర వాహనాలతో పాటు మద్యాన్ని తరలిస్తున్న రెడ్డిగూడెం మండలం కొత్త నాగునూరు గ్రామానికి చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మైలవరం పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అరెస్ట్ చేసిన ఇద్దరిని మైలవరం కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐ పి శీను తెలిపారు. తనిఖీలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రాంబాబు మరియు సిబ్బందిని సిఐ అభినందించారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారికి రాబడిన సమాచారం పైన మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ వారి సూచన ప్రకారం మా నూజు డిఎస్పీ సార్ శ్రీ శ్రీనివాసుల గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మైలవరం ఎస్ఐ గారు రాంబాబు గారు అని స్టాఫ్ ఈ మరిసమల్లి చెక్పోస్ట్ దగ్గర మాకు రాబడిన సమాచారంపై వెహికల్ చెకింగ్ నిర్వహించగా 2 వ్యక్తులు తెలంగాణ వైపు నుంచి 420 మద్యం బాటిల్స్ని 2 మోటార్ సైకిల్స్ పైన కట్టుకుని వస్తూ ఉంటుండగా మాకు పట్టుబడ్డారు. వారిని విచారించగా వారిద్దరూ కూడా రెడ్డిగూడెం మండలం పాతనాగులూరు సంబంధించిన వరప్రసాద్ శ్రీనివాసులుగా వారి యొక్క వివరాలు చెప్పడం జరిగింది. వారి దగ్గర సుమారు 49,200 రూపాయల విలువ గల తెలంగాణ మద్యం 420 వాటర్ బాటిల్స్ అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేశాం. ఈ బాటిల్స్ అన్ని కూడా వాళ్ళు తెలంగాణలో మద్యం షాప్ నుండి ఈ ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ మద్యాన్ని అమ్ముతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దానిపైనే వాళ్ళని పట్టుకోవడం అయింది. ఈరోజు కేసు నమోదు చేశాం. వారిద్దరిని కూడా రిమాండ్కి పంపడానికి రికార్డు రెడీ చేసుకున్నాం. కడప జిల్లా వీరప్ప నాయనిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ పాలగిరి క్రాస్ వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. వారి వద్ద నుండి 492,750 విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు వీరప్ప నాయనిపల్లి పోలీసులు. సమాచారం వెల్లడించిన వీరప్ప నాయనిపల్లి ఎస్ఐ జి మధుసూదన్ రెడ్డి అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు ఎన్ రెడ్డప్ప, జేసీ రాజశేఖర్, మదనపల్లె సబ్ కలెక్టర్ ఎం జాహ్నవితో కలిసి పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు పట్టణంకు సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు. సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పొంగనూరు పట్టణానికి సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం జరిగిందని తెలిపారు. రోజు ఏదైతే పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు పట్టణంకు సంబంధించి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉందో, ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కోవిడ్ ఆసుపత్రి ప్రారంభించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇక్కడ ఆనరబుల్ ఎంపీ, అదేవిధంగా డాక్టర్స్, సబ్ కలెక్టర్, అదేవిధంగా ఇతర ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మున్సిపాలిటీల నుంచి కానీ లోకల్ బాడీస్ నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా కోవిడ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఆ దిశగానే మన డిస్ట్రిక్ట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, మంత్రివార్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఈ పొంగనూరు పట్టణంకు సంబంధించి, పొంగనూరు ప్రాంతానికి సంబంధించి ఈ యొక్క సిహెచ్సిని కోవిడ్ ఆసుపత్రిగా కన్వర్ట్ చేయడానికి చర్యలు చేపడుతున్నాము. ఆక్సిజన్ అందక ఏ కరోనా రోగి మృతి చెందకూడదు అనే ఉద్దేశంతో తన సొంత నిధులతో పెందుర్తి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో 20 ఆక్సిజన్ బెడ్స్, 2 మొబైల్ ఆక్సిజన్ వ్యాన్లు ఏర్పాటు చేశామని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్రాజు ప్రజలకు తెలియజేశారు. పెందుర్తి 30 పడకల ఆసుపత్రిలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ వ్యాన్లను ఎమ్మెల్యే అదీప్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ అందక చాలా మంది మరణించడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు చేపడతామన్నారు. 20 బెడ్స్ కి కలిపి 20 సిలిండర్స్ రిక్వైర్మెంట్ అయితే మరొక 40 సిలిండర్స్ కూడా స్టాండ్ బై లో ఉంచేటువంటి విధంగా ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు ఇబ్బందులు జరగకుండా చేయాలని పూర్తి దీంతో ఉన్నాం. అయితే మేము ఒక్కటే కోరుతున్నాం, దయచేసి ఇది విపత్కరమైనటువంటి పరిస్థితి, అందరం కూడా కలిసికట్టుగా చేయి చేయి కలుపుకొని కలిసి పనిచేసి వాళ్ళ ప్రజలందరికీ కూడా మేలు, వాళ్ళ ఆరోగ్యం బాగుండే విధంగా మనందరం కూడా పనిచేయాల్సిన పరిస్థితి. దీన్ని రాజకీయాలు చేస్తూ, విమర్శలు చేస్తూ దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే చెప్పండి, ఖచ్చితంగా అవి మంచివి అయితే మేము కూడా స్వీకరిస్తాం. కానీ ప్రతి దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి కార్యక్రమం మాత్రం దయచేసి చేయొద్దు. మరి దీనికి నాకు సహకరించినటువంటి ఈ కార్యక్రమం కానివ్వండి, మరి ముందు కోవిడ్ కేర్ సెంటర్ని పెట్టాలనుకున్నాం. ఈ అటెండెంట్లు కూడా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇంటింటికి సోడియం హైపోక్లోరైడ్ తుని తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి రాయిమేరి అవినాష్ దాసు ఆధ్వర్యంలో హంసవరంతో పాటు శివారు ప్రాంతాల్లో, గ్రామాల్లో కరోనా వ్యాధి మరియు ఏ ఇతర వ్యాధులు సోకకుండా వీధి ప్రతి ఇంటికి సోడియం హైపోక్లోరైడ్ జరిగింది. అలాగే కరోనా వ్యాధిపై తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కోనసీమలో కరోనా మహమ్మారి విజృంభించి చాలా మంది ప్రజలను బలి తీసుకుంటుందని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం అమలాపురంలో ఆటో కార్మికులు, మున్సిపల్ కార్మికులు, జట్లు కార్మికులకు, హమాలీ కార్మికులకు కిట్స్, కిమ్స్ వైద్యశాల సహకారంతో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మధు మాట్లాడుతూ అన్ని ఆసుపత్రులు కరోనా రోగులకు బెడ్స్ పెంచాలని, సరిపడా ఆక్సిజన్ కల్పించాలని ఆయన కోరారు.
కరోనాతో మరణించిన కార్మికులకు 50 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక వివిధ రంగాల కార్మికులకి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కోనసీమ ప్రధాన కేంద్రం అమలాపురంలో మరి ఇక్కడ మన కిమ్స్ ఆధ్వర్యం రవివర్మ గారు మాజీ ఎమ్మెల్సీ గారు కొద్దిగా ఆలోచించి శానిటైజర్లు మాస్కులు ఇవ్వడం జరిగింది. వీళ్ళ అమలాపురం నియోజక కార్యదర్శి సత్యబాబు గారు చంద్రరావు గారు వీళ్ళందరి నాయకత్వంలో ఈ అమలాపురంలో ఆటో కార్మికులకు జట్ల కార్మికులకు మున్సిపల్ కార్మికులకు పంచాయతీ కార్మికులకు ఈ శానిటైజర్లు వాడాలని కోరుతున్నాం. అదే విధంగా ప్రభుత్వం కూడా ఈ కరోనాని హాస్పిటల్స్ అన్ని కూడా నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కోవిడ్ కేర్ సెంటర్ లో 25 నూతన ఆక్సిజన్ బెడ్లను ప్రారంభించారు సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య. పై కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని నాయుడుపేట చైర్పర్సన్ కటకం దీపిక వైద్యాధికారులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో కరోనాకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారని ఇప్పుడు బెడ్ల కొరతలు లేకుండా 25 ఆక్సిజన్ బెడ్లను ప్రారంభించడం జరిగిందని కరోనా వైద్యం కోసం తిరుపతి చెన్నై నెల్లూరు ఆసుపత్రులకు వెళ్లకుండా అక్కడికి విడిన బెడ్లు దొరకలేదు అని గందరగోళం పడకుండా నాయుడుపేట కరోనా కేర్ సెంటర్లోనే సరిపడా ఆక్సిజన్ బెడ్లను కరోనా బాధితులకు అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన తెలియజేశారు. అంటే 25 బెడ్లు ఉన్నాయి మనకు, అదనంగా 20 బెడ్లు వచ్చాయి కాబట్టి ఎవరు ఎక్కడికి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రండి, మీ ఆరోగ్యం ఏదైనా క్షీణించే పరిస్థితిలో ఉంటే మీకు మెరుగైన వైద్యం కావాలంటే ఈ కోవిడ్ సెంటర్ నుంచే నెల్లూరుకి పంపిస్తాము, నెల్లూరులో బెడ్ ఏర్పాటు చేస్తాము, అక్కడ మళ్ళీ ఏర్పాటు చేసి అక్కడే మీ ఆరోగ్యము కుదుటిపడే విధంగా అన్ని చర్యలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి కాబట్టి ఎవరు కూడా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన లేదు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కోవిడ్ కేర్ సెంటర్ రండి, సిహెచ్సి సూళ్ళూరుపేటకి వెళ్ళండి, సిహెచ్సి నాయుడుపేటకి వెళ్ళండి. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర మీకు మెరుగైన వైద్యం అందుతుంది. అధికారులు డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు, ఆర్డీఓ గారి పర్యవేక్షణలో అన్ని చర్యలు తీసుకోబడతా ఉన్నాయి. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలంలో చెన్నూరు పంచాయతీలో సోమవారం మంత్రులు కోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, స్థానిక ఎమ్మెల్యే వరప్రసాదరావు తదితరులు పర్యటించారు. చెన్నూరు ఎస్టీ కాలనీ సమీపంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. సందర్భంగా వైసీపీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త పోనాక శివకుమార్ రెడ్డి ట్రస్ట్ తరపున కోవిడ్ పాజిటివ్ రోగులకు మంత్రులు కోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే వరప్రసాదరావు, సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, పోనాక దివ్యతేజారెడ్డి చేతుల మీదుగా హోమ్ ఐసోలేషన్ కిట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈరోజు కొద్దిగా కొంతమందికి వ్యాక్సినేషన్ కోవిషీల్డ్ మనం అప్లోడ్ చేసుకోవాలంటే 16 వీక్స్ చూపించట్లేదు. సో వన్స్ ఎవరెవరు అంతా కూడా దాని పరిధిలోకి వస్తారు, అందరికీ కూడా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా 40 నుంచి 60 సంవత్సరాల లోపల అందరికీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాకుండా బయట ఎక్కడున్నా వ్యాక్సినేషన్స్ కూడా లేబర్ ప్రక్రియ చేసి అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది వ్యాక్సినేషన్ చేయించాలని ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. సో తప్పకుండా ఎవరికి కూడా ఎక్కడికి జాగ్రత్తలు వేస్టేజ్ లేకుండా వ్యాక్సినేషన్ అధికార యంత్రాన్ని అంతా కూడా చేస్తా ఉంది. అలాగే దాదాపు పనకాశ్వరమైన ట్రస్ట్ వాళ్ళు దాదాపు 1500 మందికి 2 ఎకరాల కోవిడ్ మందులు కిట్ ఏదైతే రెడ్ క్రాస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఆ కిట్స్ని ఇష్టంగా ఇచ్చే కార్యక్రమం. ఇటీవలే కాలంలో అనకాపల్లి విజయరామరాజుపేట ప్రాంతంలో భారీ చోరీని పోలీసులు 80 తులాల బంగారు ఆభరణాలు చాకచక్యంగా ఛేదించారు. సందర్భంగా ఆదివారం పట్టణ పోలీసులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు అందించిన వివరాల ప్రకారం గత నెల 25వ తారీఖున విజయరామరాజుపేట పట్నాల శంకర్రావు ఇంట్లో 80 తులాల బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి 80 తులాల బంగారం రికవరీ చేశారు. ఇందులో పట్నాల శంకర్రావు ఇంట్లో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎలియారాజు,
దుర్గారావు తిమోతి అదుపులోకి తీసుకుని ఆదివారం రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మల్లా మహేష్, సిఐ భాస్కర్రావు, ఎస్ఐ రామకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమాచారం ప్రకారం తుంకరమట జంక్షన్ లో ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వాళ్ళ పేర్లు వత్త కలియారాజు, రెండు దుర్గారావు, మూడు చెప్పారు. ఒకటి, ఆ ముందు రోజు వెటరీ హాస్పిటల్లో ఫ్రిడ్జ్ దొంగతనం జరిగింది. ఆ ఫ్రిడ్జ్ దొంగతనం ఎలా చేశారంటే యాక్చువల్లీ దుర్గారావు గారు కలియారావు కానీ చేయగలరా లేదా అని టెస్టింగ్ చేయడానికి ఇంకొక ఏరియా దగ్గర ఎక్కడైనా వాపస్ చెయ్యి అప్పుడు నీకు అప్లై చేద్దాం అంటే సైడ్ పెట్టకుండా కంటిన్యూ కాన్సన్ట్రేట్ చేసి కంటిన్యూ ఎఫర్ట్స్ గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ అందక ప్రాణాలను కోల్పోయిన సంఘటనలకు కలత చెంది మానవత్వంతో ముందుకొచ్చి తమ సొంత ఖర్చులతో 4 ఆక్సిజన్ సిలిండర్లు, పీపీఈ కిట్లను అందజేశారు. వెలిగట్ల ఎర్రంశెట్టి రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామానికి చెందిన వెలిగట్ల రామకృష్ణ సుమారు 138,000 రూపాయలతో 3 ఆక్సిజన్ సిలిండర్లు, నర్సులకు పీపీఈ కిట్లు, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు సుమారు 34,000 రూపాయలతో ఒక ఆక్సిజన్ సిలిండర్ ని గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బలక్ష్మి, ఉప సర్పంచ్ ఏనుగుపల్లి నాగార్జున, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ జనపిరెడ్డి గణపతి, వైసీపీ నేత ఎర్రంశెట్టి కాళీకృష్ణ, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు వార్డు మెంబర్లు మిరిహాల రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్త్ స్టాఫ్ గారికి నమస్కారాలు అండి. ఇప్పుడు కోవిడ్ బాగా ఉధృతంగా ఉంది కావున చాలా మందికి హాస్పిటల్లో బెడ్ దొరక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈలోగా ఆక్సిజన్ అంతక చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మన గ్రామ ప్రజలు, మన పెద్దలు అందరూ మంచి మనసుతో అందరూ అమౌంట్ అది వేసుకుని మన గ్రామానికి ఆక్సిజన్ సిలిండర్స్ని, తర్వాత మాస్కులు, తర్వాత రామకృష్ణ గారు అండి, వెలిగట్ల రామకృష్ణ గారు అండి, మంచి హృదయంతో మీ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చారు. మీకు ఎవరికైనా ఆక్సిజన్ ముందు బెడ్ సీరియస్గా ఉన్న టైంలో ముందుగా మనకు కావాల్సింది ఆక్సిజన్, అది తక్కువ అయినప్పటికీ మాకు మీరు ఫోన్ చేస్తే మేము వచ్చి మీకు పల్స్ ఆక్సిమీటర్ ఆక్సిజన్ లెవెల్ చూస్తాము. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 18వ వార్డు తాళ్ల ముదునూరుపాడులో ప్రజలకు పట్టణ శ్రీ ఆకుల రఘు కరుణ పై జాగ్రత్తలపై మంగళవారం అవగాహన కల్పించారు. ప్రజలందరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. క్రిత సంవత్సరం కూడా ఎవరో ఆ రోడ్లో రెడ్డి గారు, అప్పిరెడ్డి గారు ఉన్నాయా వచ్చింది. తర్వాత ఇప్పుడు నేను లెక్కలు చూస్తే నిన్న మీ వార్డులో మన తాడేపల్లిగూడెం పట్టణంలో అన్నిటికన్నా ఎక్కువ కేసులు మీ వార్డులో ఉన్నాయి. అంటే టౌన్లో మొత్తం మనకు 35 వార్డులు ఉంటే మీ 18వ వార్డులో ఫస్ట్ ప్లేస్ లో ఉంది మీ 18వ వార్డు. కారణాలు చాలా ఉంటాయి దానికి, దాని కారణాలు ఏమైనా ఉండొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి కరోనా పేషెంట్ల సౌకర్యార్థం ప్రతిపాడకు చెందిన ఫుడ్ ప్యాకెట్స్ ఫెర్టిలైజర్స్ అధినేత ఓపీ మీ గోయాంక సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే 62.5 కేవీ జనరేటర్ ను ఏర్పాటు చేశారు. ఈ జనరేటర్ ను ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతో సహృదయంతో జనరేటర్ ను ఏర్పాటు చేసిన ఫుడ్స్ ఫ్యాక్ట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జనరేటర్ ఉంది, ఆ జనరేటర్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 120 బెడ్లకు ఆక్సిజన్ సరఫరా చేస్తూ పేషెంట్లకి వైద్య సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కలగజేస్తా ఉన్నాం. మొన్నటి రోజున సడన్గా కరెంట్ ఆగిపోవటం, ఉన్న 50 కేవీ ట్రాన్స్ఫార్మరు అన్ని బెడ్లకి మన కెపాసిటీ సరిపోకపోవటం, చిన్నపాటి అవాంతరం రావడం జరిగింది. దాంతో ఓపీ గోయంకా గారు ముందుకొచ్చి
ఈ హాస్పిటల్కి మేమేదైనా మా పరిశ్రమ ఇండస్ట్రీ ద్వారా సపోర్ట్ చేస్తాం మా కంపెనీ ద్వారా అని చెప్పడం జరిగింది. శ్రీకాకుళం కళింగపట్నం గ్రామంలో వ్యాక్సినేషన్ సెంటర్ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఫోన్ ద్వారా డాక్టర్ బిఆర్ తిరుమలరావు గారితో కోవిడ్ వ్యాక్సిన్ ఎన్ని వచ్చాయి, ఎంతమందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుల మత భేదం లేకుండా పార్టీలకు అతీతంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు చేపట్టాలని, వ్యాక్సిన్ పట్ల అవగాహన లేనటువంటి వారికి అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ 19 పట్ల జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సిన్ మన కళింగపట్నంలో కొంతమందికి రాలేదనేది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అది ఎంతవరకు కరెక్ట్ అది? అవును 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 అవును. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ప్రజలు పబ్లిక్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అందరికీ మ్యాక్సిమం మనకు వ్యాక్సిన్ ఉన్నంత వరకు అందరికీ ఇవ్వండి వ్యాక్సిన్. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు మనకు ముఖ్యం, పార్టీలు కాదు వ్యక్తులు కాదు ప్రజలు ముఖ్యం. అందరూ మొత్తం దయచేసి కాంప్రమైజ్ అవ్వండి. థ్యాంక్ యూ, నమస్తే. సత్తెనపల్లి పట్టణంలో వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ కరోనా బాధితులను డాక్టర్లు పిండేస్తున్నారని, ఫీజుల విషయంలో హాస్పిటల్స్ పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నాయని, మానవతా దృక్పథం లేని వైద్యులు జాతి భారం ఇలాంటి వారిని సమాజం నుంచి వెలుగుతారని, ఫిర్యాదు వస్తే వారిని క్షమించేది లేదని, సత్తెనపల్లిలో అనాథ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తామని తెలిపారు. మన సత్తెనపల్లిలో కూడా చాలామంది మరణించారు. వారిని దహనం చేయడానికి, అంతిమ సంస్కారం చేయడానికి ఎవరు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రానటువంటి ఒక దయనీయమైన పరిస్థితి చూస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి అంశం. పోయినోడు పోగా బతిలోడి మనవెలా జబ్బు పాలవుతామనేటువంటి ఒక భయంతో తండ్రి చనిపోయినా పిల్లలు వచ్చి దహనం చేయనటువంటి పరిస్థితి, కొడుకు చనిపోయినా తండ్రి వచ్చి దహనం చేయనటువంటి పరిస్థితి నేను చూశాను. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. సాంప్రదాయాలకి, భయాలకి, అజ్ఞానానికి పెద్ద పీట వేసే దేశం దురదృష్టవశాత్తు. అలాంటి దశలో మరి ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయాన్ని వావిలాల ప్రజ్వలన సంస్థ టీం పైలట్ టీంగా ముందుకొచ్చారు. ఎక్కడైతే అనాథ శవాలు ఉన్నాయో, ఎవరైతే కుటుంబ సభ్యులు మేము దహన సంస్కారాలు అంతిమ సంస్కారాలు చేయమని అంటున్నారో వారికి మేము అంతిమ సంస్కారం చేస్తామని ముందుకొచ్చి వావిలాల ప్రజ్వలన సంస్థ టీం వారు చేశారు. చాలా గర్వం అనిపించింది, సంతోషం అనిపించింది బాధలు కూడా. మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా ఏడాది ఏచర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ పనులు మొదలు పెడతామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వేట నిషేధంతో ఉపాధి కోల్పోతున్న గంగపుత్రులకు వృత్తి కల్పించేందుకు మత్స్యకార భరోసా పథకం కింద 10,000 సీఎం జగన్ అమరావతి నుంచి ప్రారంభించిన కార్యక్రమానికి ఆయన శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి హాజరయ్యారు.
సమస్యలు మెడికల్ షాపులు దందాలు దోపిడీలు కాలం చెల్లిన మందుల వాయనం వెలుగులోకి వచ్చింది. స్వయంగా పెద్దాపురం ఆర్డీఓకి కాలం చెల్లిన మందులు ఇవ్వడం విశేషం. వివరాలకు వెళితే పెద్దాపురం మల్లిబాబు విటమిన్ సి విటమిన్ డి కొనుక్కుని ఇంటికి వెళ్లి చూడగా టాబ్లెట్స్ వేగంగా మారిపోయింది. దాంతో ఆయన డ్రగ్ కంట్రోలర్ కు ఫిర్యాదు చేశారు. వారు అపోలో మెడికల్ షాప్ లో ఆకస్మికంగా తనిఖీ చేయగా వారిని మందుల రిజిస్ట్రేషన్ లేకపోవడం విశేషం. దీంతో వారు కొన్ని మందులను తీసుకుని శాంపిల్ కి పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తప్పవన్నారు. ఎఫ్ఏసి లైసెన్స్ తీసుకోలేదు, ప్రతి మెడికల్ షాప్ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని శ్రీనివాసరావు చెప్పారు. ఈ టాబ్లెట్ ని వీళ్ళ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇంటికి తీసుకెళ్లి నిన్న ఓపెన్ చేసి చూస్తే అవన్నీ రంగు మారి బ్లాక్ షేడ్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి రాత్రి ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. పొద్దున్నే వీళ్ళ దగ్గరకు వచ్చి వెరిఫై చేస్తే ఈ ఎల్విఎంసి లిమ్సి టాబ్లెట్స్ వీళ్ళ దగ్గర స్టాక్ లేనట్టుగా రికార్డ్ చూపించారు. స్టాక్ కూడా వెరిఫై చేస్తే దొరకలేదు. అట్ ద సేమ్ టైం విటమిన్ సి ఇన్సి అనేది ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉన్న స్టాక్ దొరికింది. ఈ శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. అట్ ద సేమ్ టైం ఈ మందుల షాప్కి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకొనబడి ఉండలేదు. ఈ ద్వారా తెలియపరిచేది ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి మందుల షాపులన్నిటికీ విధిగా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకొని ఉండాలి. అట్లా లేని పక్షంలో సెక్షన్ 63 ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ 2006 ప్రకారం డీటెయిల్ రిపోర్ట్ని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారికి పంపించి వీళ్ళు ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సోనూ సూద్ చేస్తున్న సేవలు దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ధనవంతులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, వెండితెర మీద విలన్ గా కనిపించే ఒక వ్యక్తి కష్టకాలంలో పేద ప్రజలందరికీ హీరోలాగా అండగా నిలవడం నిజంగా అభినందనీయమని సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా కొనియాడారు. ఖాజా గరీబ్ నవాజ్ కా యహీ తరీకా థా, జో కోయి ఆప్కే పాస్ మదద్ కే లియే ఆతా, ఔర్ అల్లా వాలోం కా యహీ తరీకా హై కే జో కోయి ఆప్కే పాస్ మదద్ కే లియే ఆతా तो उसको मदद किया करते थे. अल्लाह वाले यही तरीका बताए कि जो कमाए वो गरीबों में लुटाओ. जब आप गरीबों की हमदर्दी करोगे, गरीबों की मदद करोगे, अल्लाह आपको मदद करेगा. यही इस्लाम ने सिखाया है, यही अल्लाह वालों ने सिखाया है. आज उसी तरीके पर किसी ना किसी अल्लाह वाले का साया होगा, किसी अल्लाह वाले की दुआ होगी कि आज सोनू सूद गरीबों की खिदमत कर रहे हैं. इसे हमें बहुत ही खुशी मालूम होता है कि अल्लाह तबारक व तआला सोनू सूद को और तरक्की अता फरमाए और बुलंदी अता फरमाए ताकि गरीबों की खिदमत और ज्यादा कर सके. बुलेटिन अपडेट्स की पोस्टिंग एफ लोकल टीवी न्यूज़. जर्नलिज्म इस वासका अक्षराले अभ्युदयंगा స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.